ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగులుతుందా? ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ నేతలందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు, ప్రధానంగా వైసీపీలో చేరిపోతున్న పరిస్థితి. మొన్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పార్టీ మారిపోయారు. ఆయన బాలయ్య గారికి అత్యంత సన్నిహితుడు. అలాగే తాజాగా ఇప్పుడు కర్ణం బలరాం అంటే చీరాల నుంచి ఆయన నాన్ లోకల్ అయినా సరే 18,000 చిల్లర మెజార్టీతో ఆయన ఆమంచి కృష్ణమోహన్ గారి మీద గెలిచారు మొన్న 2019 ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నేత, ఆయన కూడా ఇప్పుడు వైసీపీలో చేరిపోతున్నారు అని. అయితే ఇదే టైంలో కొన్ని ఒప్పందాలతో కొన్ని షరతులతో ఎమ్మెల్యేలను వైసీపీలోకి చేర్చుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ షరతుల నేపథ్యంలో ఎవరికి చిక్ పడబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న నేపథ్యం. అయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో మరో ఎమ్మెల్యే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. అయితే గొట్టిపాటి రవికుమార్ గతంలో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత వైసీపీలో చేరారు కాంగ్రెస్ నుంచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు ఎమ్మెల్యేగా. మూడోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో కరణం బలరాము అలాగే గొట్టిపాటి రవికుమార్ ఇద్దరు కూడా చిరకాల ప్రత్యర్థులు అనే విషయం అందరికీ తెలుసు. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. ఇలాంటి నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ గనక వైఎస్ఆర్సీపీలో చేరితే ఆయన ఎలాంటి ఒప్పందాలతో ఆయన చేరబోతున్నారు అనేది ఒక ప్రచారం, ఎలాంటి షరతులతో. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన రాజీనామా చేస్తారా, లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగుతూ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కొనసాగుతారా అనేది ఒక ప్రశ్న. ఇదే నేపథ్యంలో కరణం బలరాం తన కుమారుడికి అద్దంకి సీటు కేటాయించాలి అనే ఒక షరతుతో వైసీపీలో చేరబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే గనక నిజమైతే చీరాలలో యాజ్ యూజువల్గా గతంలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారే మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుంది. రేపొద్దున 2024 ఎన్నికలు వస్తే ఆయనే వైసీపీ తరఫున పోటీ చేసి నిలబడతారు, ఆయనే కంటిన్యూ అవుతారు. అలాంటి టైంలో కర్ణం బలరాం గారు అక్కడి నుంచి బయటకు వచ్చేసి తన రాజకీయాల నుంచి ఆయన ఇంకా నిష్క్రమిస్తే గనక అప్పుడు కుమారుణ్ణి బరిలోకి దింపాలి, అద్దంకిలో కరణం బలరాం కుమారుడికి సీటు ఇవ్వాలి అని చెప్పి ముందుగా ఒక ఒప్పందం కుదుర్చుకునే వస్తున్నారు రాజకీయాలకు. మరి అదే గనక జరిగితే ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గుడ్డిపాటి రవికుమార్ పరిస్థితి ఏంటి? మరి గుడ్డిపాటి రవికుమార్కి వేరే చోట స్థానం కేటాయిస్తే, వేరే నియోజకవర్గంలో ఆయన్ని నియమిస్తే గెలిచే సత్తా ఉందా? ప్రకాశం జిల్లాలో గుడ్డిపాటి రవికుమార్కి కలిసి వచ్చే నియోజకవర్గం ఏది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే దర్శి నియోజకవర్గానికి గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం, కనిగిరిలో గెలుపొంది ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబురావుని తీసుకొచ్చి దర్శి నియోజకవర్గానికి వేశారు. అయితే దర్శి నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి పాలవడం జరిగింది. ఇప్పుడు దర్శి నియోజకవర్గం వైసీపీ లీడ్లో ఉంది, వైసీపీ ఎమ్మెల్యే కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కర్ణం బలరాం కుమారుడికి గనక అద్దంకి నియోజకవర్గాన్ని కేటాయిస్తే ప్రస్తుతం అద్దంకిలో ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవి రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తారా, లేదంటే వేరే నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో వేరే నియోజకవర్గం కొనసాగుతారా? అంటే ఈ వలసలు తెలుగుదేశం పార్టీకి ఎంత ముప్పు తెచ్చిపెడుతున్నాయో భవిష్యత్తులో కూడా అంతే గందరగోళాన్ని తెచ్చిపెడతాయి వైఎస్ఆర్సీపీకి అనేది రాజకీయ విమర్శకులు ప్రధానంగా చేస్తున్న విమర్శ. లేదు, తనకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు, తనకున్న ఆర్థిక మూలాల మీద ప్రభుత్వం ఎలాంటి దెబ్బ కొట్టకుండా చూసుకునేందుకు ఆయన వైసీపీలో చేరి ఈ 4 ఏళ్ల తర్వాత రాజకీయాలను తప్పుకుంటారా గొట్టిపాటి రవి అనేది కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఒక గట్టి దెబ్బ తగులుతుంది, అదే టైంలో వైసీపీలో కొత్తగా చేరుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా ఒక అయోమయ పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. ప్రకాశం జిల్లా రాజకీయం చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.